హాయ్ ఫ్రెండ్స్ మై నేమేజ్ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ ఈజ్ వెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో భాగంగా మన ఈరోజు రాగ్జావ తయారీ విధానం తెలుసుకుందానండి ఈ రాగ్జావకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పదార్థాలు రాగిపిండి అంటే దీన్ని చోళపిండి అని కూడా అంటారండి ఇక్కడ పిండి ఇంకా జొన్నపిండి అండి జొన్నలండి జొన్నపిండి ఇంకా ఈరోజు వెరైటీగా నేను ఉల ఉలవపిండి తీసుకున్నాండి ఉలవలు బాగా వేపేసి పౌడర్ చేసి కొంచెం ఇది కూడా వెయిట్ లాస్ బాగా పనిచేస్తుంది ఉల్లవపిండి ఈ ఉలవపిండి ఇది కిడ్నీలు రాళ్ళు బాగా తగ్గిస్తుంది రాళ్ళు రాకుండా నివారిస్తుంది అండి ఉల్లవపిండి ఇంకా మనం అజీత్ సమస్యలు తగ్గించడానికి వెయిట్ తగ్గడానికి జీలకర్ర వాము తీసుకున్నామండి ఇంకా జావులు కలుపుకొని తాగడానికి పెరగండి రుచికి సరిపడా సాల్ట్ ఇంకా మనం నిమ్మకాయ పచ్చని అంచుకుని తర్వాత చాలా బాగుంటుందండి జావా ఇంకా మనకు వాటర్ అండి ఇది నాలుగు కప్పుల వాటర్ కూడా తీసుకున్నాను ఇప్పుడు చిన్న చిట్కా అండి బరువు తగ్గడానికి చిన్న చిట్కా ఏంటంటే మనం ఉదయాన్నే వేసిన వెంటనే పొరగడమునా చూడండి బాగా నీళ్ళు బాగా మరగబెట్టి ఆ నీటిలో జీలకర్ర వాము వేయాలండి తర్వాత దాంతోపాటు కరివేపాకు అండి కరివేపాకున్న రెండు టెంపుల్ కరివేపాకు కూడా తీసి ఇంకొద్ది అల్లం వేసి బాగా మరగనిచ్చి ఆ నీళ్ళు చల్లారాక అందులో నిమ్మకాయ కలుపుకొని నిమ్మరసం కలుపుకొని తాగితే ఒక నెల రెండు నెలల్లో బాగా వెయిట్ బాగా వెయిట్ లాస్ అవుతాం మనం వెయిట్ బాగా తగ్గుతూ ఉండే దీంతోపాటు మనం రోజు ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ హాఫ్ అన్ అవర్ యోగా ప్రాణాయామాలు మెడిటేషన్ చేస్తుంటే ఇంకా మంచి తొందరగా మనం వెయిట్ లాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయండి ఇది చూసారు కదండి ఇవన్నీ కూడా మనం జావ తయారీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో తెలుసుకుందరండి జావ ఎలా తయారు చేయాలో చూద్దారండి చూసారు కదండీ బారెన్లో బాగా వాటర్ వేసాను నాలుగు కప్పులు వాటర్ వేసానండి వాటర్లో జీలకర్ర ఇంకా వాము కొద్దిగా కరివేపాకు వేసానండి ఇది వెయిట్ లాస్ డ్రింక్ అండి వెయిట్లా జావా అందుకే ఇవన్నీ చేశానండి ఇంతకు ముందు మేము పౌడర్ చూపించాం కదండి రాగి రాగిపిండి తర్వాత జొన్నపిండి ఉలవపిండి ఇవన్నీ కూడా బాగా కలుపుకున్నాను అండి ఇప్పుడు కలిపేయడం అండి ఇవన్నీ చాలా సింపుల్ అండి చేడు ఈ రాగుల్లో కాల్షియం పైబరు చాలా ఎక్కువ ఉన్నాయండి అలాగే జొన్నల్లో కూడా కాల్షియం పైబర్ ఎక్కువ ఉంది ఇంకా ఉలవపిండి వాళ్ళని చూసాం కదా మనం ఉలవపిండి ఉలవపిండి అద్భుతంగా పనిచేస్తుంది వెయిట్ లాస్ పనిచేస్తుంది ఇంకా మనకు ఎంపులు స్ట్రాంగ్గా తయారడానికి ఉపయోగపడతాయి ఇంకా కిడ్నీ సమస్యలు బాగా తగ్గిస్తుంది కిడ్నీలో రాళ్ళు రాకుండా నివారిస్తుందండి అలౌపండి రాగుల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది రాగుల్లో జొన్నలో పైపు చాలా అధిక మోతాదులో ఉంటుందండి ఈ ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు మలబద్ధక సమస్య తగ్గిస్తుంది ఇంకా జీర్ణ సమస్య జీర్ణ సమస్యలు బాగా తగ్గిస్తుంది ఎముకలు చాలా కాల్షియం చాలా అధిక మోతాదులో ఉంటుందండి కాల్షియం కూడా ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఎముకలు దృఢపడడానికి చాలా స్ట్రాంగ్గా తయారవడానికి మనకి ఇందులో కావాల్సిన మనకు అన్ని విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి అండి రాగిజావలు చాలా మంచిదండి ఇంతకుముందు మన పూర్వీకులు అన్నీ కూడా ఇలాగ ఉదయాన్నే రాగిజావ అంబలి ఇంకా సంగటి రాగి సంగటి ఇవన్నీ తిని చాలా స్ట్రాంగ్గా బలంగా ఉండేవాళ్ళు వాళ్ళు పనులు చేసేవాళ్ళు వాళ్ళకి అలుపు లేకుండా ఎంత పని చేసినా కూడా వాళ్ళకి ఆయాసం అలసట వచ్చేది కాదు అందరూ కూడా సన్నగా ఉండేవాళ్ళం ఇంతకు ముందు అందరు కూడా వాళ్ళకు శారీరక శ్రమ ఎక్కువ పొలంలో చేసే వాళ్ళు పాపం ఉదయం సాయంకాలంలో కష్టపడేవాళ్ళు నాకు ఇవన్నీ చూస్తుంటే ఈ పొయ్యిలో పొయ్యి మీద చేయడం ఇది అమలు చేయడం ఇవన్నీ చేయడం చూస్తుంటే బాల్య స్మృతులు గుర్తుకొస్తున్నాయండి మా చిన్నప్పుడు అయితే మా అమ్మగారు వాళ్ళు చాలా కష్టపడాలి పాపం ఈ వర్షాకాలం అయితే కర్రలు అయితే తడిచిపోతాయండి ఒక ఎక్కువ వస్తుంది పాప కళ్ళు మండిపోయే వాళ్ళకు ఈ వంటలు చేయలేక చాలా ఇబ్బందులు పడేవాళ్ళండి పాప మేము కూడా అప్పుడప్పుడు మా అమ్మగారు కలిసి సహాయం చేసేవాళ్ళం బా వంట పనులు చూసారా ఎంత బాగా తయారైపోయింది చూసారా రెడీ రాగ్జాబ రెడీ రాగ్జాబు తయారైపోయింది చూడండి బాగా ఎంత బాగా కుర్తుంది చూడండి అమ్మలు అడే ఏందండి చూసారు కదా చాలా నేచురల్గా ఉంది కదండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది అమ్మలు చాలా బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది ఇంకా బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది అండి ఇది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో థ్యాంక్ యూ